వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ సత్య విజయ కనకదుర్గ భవానీ అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు దర్శనం. మురమళ్ళ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆగ్రహం. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనక సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన. గౌరవ సభలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ పాలనలో అభివృద్ధి తిరోగమనమని ఆరోపణ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సత్యస్వరూపిణి, విజయ ప్రదాయిని, దుర్గుణ సంహారిణి, ఆపద్ బాంధవి శ్రీ సత్య విజయ కనకదుర్గ భవానీ అమ్మవారు పెద్దపూడి మండలం కరుకుతుర గ్రామంలో రామాలయం సెంటర్లో వెలిసిన శ్రీ సత్య విజయ కనకదుర్గ భవానీ అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో ఎంతో అందంగా శాకంబరి రూపంలో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య విజయ కనకదుర్గ భవానీ ఆలయ వ్యవస్థాపకులు, సత్యదుర్గ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో సుమారు 37 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఇక్కడే నివసిస్తున్నామని, ఇప్పటికీ ఇంటి స్థలం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం వరదలొస్తున్నాయి, తాము నష్టపోతున్నామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా మరమల్ల గ్రామంలో ఐపాలవరం మండలం నివసిస్తున్న పాజిపిటాన్ని గత 85 నుంచి ఇక్కడ నివసిస్తామండి. ఇంకోటి మా నాన్న గతం 85 నుంచి ఇక్కడ వచ్చి మా నాన్న ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ పాజిటి చేస్తూ మరమల్ల గ్రామంలో పంచాయతీలో పనిచేస్తూ అవును ఇక్కడే గోదావరికే నివసిస్తున్నాం. అప్పటి నుంచి కూడా మేము ఒక ఏనికిలో వచ్చిపోయేది, ఒక ఇంటిలోని కానీ ఒక ఇంటి స్థలం కానీ ఈ గోదావరికి వచ్చి ఇంకో ఇక్కడే ఇలా నివసిస్తున్నాం. గోదావరి మునిగిపోతే ఇలాగే పిల్లలతో రోడ్డు మీద ఇలాగే నివసిస్తూ ఇక్కడ పిల్లలు అలాగే చదువుకుంటున్నారండి. ఇంకో గోదావరికి రోడ్డు మీద ఇలా వస్తాం మేము. ఎందుకంటే మీకు ఎప్పటి నుంచో వీడియో పాతే వీడియో మీకు చెప్తుంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెడతాం. 10 సంవత్సరాల నుంచి ఇలాగే మాకు మా పాటించుకోండి. ఏ పిల్లలందరూ చదువుకున్నారు, పిల్లలకి ఎంతగా చదువుకున్నారు. ఇప్పుడు వచ్చి చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ఇంత పిల్లలకి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇల్లు స్థలం అనేది లేదు, లోన్లు లేవు. కనీసం ఇల్లు పారిశుద్ధ్య కార్మికులు ఒక ఒక దేవుళ్ళలా కొడుతున్నారు. ఏంటి కోవిడ్లో అంతా పనిచేసింది, కానీ ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డు మీద బతుకుతున్నాం. ఎందుకంటే 85లో మా నాన్న ఇక్కడ వచ్చి నివసించారు. అంటే 8 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు లెక్కేసుకొచ్చు అని చెప్పి, కానీ మా పిల్లలు ఎదుగు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయినా సరే ఈ ఊళ్ళో గ్రామంలో మాకు ఒక ఇల్లు అనేది లేదు. కానీ దయచేసి బంగారబాబు గారు మాకు ఎంతో దాన్ని సాయం చేయాలి. కానీ ఇప్పుడు ఇది కూడా మాకు పై దిశ తీసుకెళ్ళి కలెక్టర్ గారి దిశలో తీసుకెళ్ళి ఎంఆర్ గారి దిశలో తీసుకెళ్ళి బంగారబాబు గారు మాకు ఆదుకుంటారని మీకు ఈ వీడియో పంపిస్తామండి. మీకు అందరూ రుణపడి ఉంటాం. మున్సిపల్ కార్మికులు 4 రోజుల సమ్మె చేస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుండి మరిడమ్మ గుడివి మీదుగా వినాయకను గుడి చేరుకుని అక్కడి నుండి మున్సిపల్ సెంటర్ సమ్మె శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు డి క్రాంతికుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటికే సమ్మె ప్రారంభించి 4 రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. నిత్యం దుమ్ము
కూలీలో పనిచేస్తూ అనారోగ్యాల బారిన పడే కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. 60 ఏళ్లు వచ్చే వరకు కార్మికులతో ప్రభుత్వం ఊడిగం చేయించుకొని 60 ఏళ్లు దాటిన తర్వాత కనీసం పెన్షన్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా బయటకు గెంటేస్తోందని అన్నారు. ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి కేదారి నాగు, పెద్దాపురం మండల నాయకులు రొంగల వీర్రాజు, దారపరెడ్డి కృష్ణ, ఎం రాబాబు, డి సత్యనారాయణ, మరిడమ్మ తల్లి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తైనాల శ్రీను మద్దతు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడిగితే ఈ రోజు కనీసం పట్టణ పరిస్థితి కనబడుతుంది. మొదటి రోజు సమ్మె ప్రారంభించిన రోజు హై పవర్ కమిటీని వేసాము, మున్సిపల్ వర్కర్ల సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ నేటికి 4 రోజులు గడుస్తున్నా సరే కనీసం మున్సిపల్ వర్కర్ల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. వీళ్ళేమి గుంతెమ్మ కోరికలు కోరడం లేదు. రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు, అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలను ఈరోజు అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నేను పర్మనెంట్ చేస్తానని చెప్పారు, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి చెప్పారు. మున్సిపల్ వర్కర్ల కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద వేసుకుంటే దానంత పుణ్యం ఉండదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మున్సిపల్ వర్కర్ల ఇబ్బంది పెట్టే పరిస్థితి పని చేస్తున్నారు. అందుకని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమ్మెలోకి రావడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనాలు అమలు చేయాలా, దాంతోపాటు అన్స్కిల్డ్ వర్కర్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్స్కిల్డ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రేపు 15వ తేదీ మున్సిపల్ కార్యాలయం ముట్టడి, అలాగే వాటర్ వర్క్స్ వర్కర్లు 17వ తేదీ నుంచి వాటర్ వర్క్స్, 15వ తేదీ నుంచి ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా ఈ సమయంలో దిగుతున్నారు. అత్యవసర సేవలు కూడా ఈరోజు బంద్ చేయదలుచుకున్నాం. 15వ తేదీల నుంచి దీని ప్రధాన బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలకి అసౌకర్యం కలగకూడదని చెప్పి 11వ తేదీ నుంచి సమ్మెలో ఉన్నా 17వ తేదీ వరకు ఆగుతున్నాము. అందుకని ప్రభుత్వం అర్థం చేసుకొని, ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకొని ఈ సమ్మె ముగింపుకి చొరవ చూపాలని చెప్పి, కనీస వేతనం అమలు చేయాలని చెప్పి, హెల్త్ అలవెన్సులతో సంబంధం లేకుండా వేతనాలు విడుదల చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దాపురం పట్టణం నందు 21వ, 22వ మరియు 23వ వార్డులో నిర్వహించిన గౌరవ సభ నందు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ప్రసంగించారు. వైసీపీ పాలనలో అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందన్నారు. బస్ ఛార్జీలు పెంచి ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారం మోపిందని చినరాజప్ప పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం విద్యుత్ 13 స్లాబులను 6 కుదించి విద్యుత్ వినియోగదారులపై మరో 400 కోట్ల భారాలు ప్రజలపై మోపుతుందన్నారు. జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలు పెంచానని హామీ ఇచ్చారు. ఇప్పటికే 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు మీ ముందుకు వస్తున్నారు. అలాగే మన మాజీ చైర్పర్సన్ శ్రీ రాజా వారికి ఘన స్వాగతం బలపడుతుందిగా కూడా ప్రార్థిస్తున్నాను తల్లి. గడిచిన 3 సంవత్సరాల్లో పెరిగిపోయిన ధరలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం వేట్లపాలెంలో దంగేటి మంగారావు జనసేన పార్టీ మండలం కార్యదర్శి కొద్ది రోజుల క్రితం కాలం చేయడంతో పార్టీ క్రియాశీలక సభ్యత్వం కింద 5 లక్షల రూపాయల చెక్ జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ మరియు గోదాసి పుండరిష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఆ కుటుంబంకి అండగా నిలిచారు. ఒకసారి
వాళ్ళకున్న అధిక ఇబ్బందులతో పాటు సమాజంలో పార్టీ కూడా వాళ్ళకి అండగా ఉండి ఎటువంటి కార్యక్రమంలో అయినా సరే మేము మీ వెంట ఉంటాం అనే భరోసా నింపడానికి కోసం ఈ రోజు దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఉమ్మడి నియోజకవర్గంలో విధాన బాలకృష్ణ గారు, అదేవిధంగా పిఎస్సీ సభ్యులు నానాజీ గారు, డిఎంఆర్ శేఖర్ గారు, నాయకులందరూ కూడా మండల స్థాయి నాయకులు, ఇక్కడ పనిచేసిన వాలంటీర్లు, సభ్యత్వ నమోదు కోసం పనిచేసిన వాలంటీర్లు చాలా అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 360,000 మందికి క్రియాశీలక సభ్యత్వం ఈరోజు జనసేన పార్టీలో అంత గొప్ప కార్యక్రమం చేసినప్పుడు మా పార్టీలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కూడా ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవ్వాలని వాళ్ళంతా వాళ్ళు కృషి చేశారు. పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ 16వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు మండపేటకు వస్తున్నారు. రైతు భరోసా యాత్ర అన్ని విధాలుగా రైతాంగానికి ఇదే భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి పాదయాత్రలో 7 లక్షల రూపాయలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఆయన మాట నిలబెట్టుకోకుండా సగం మంది రైతులే కాదని మంచి కార్యక్రమాలు చేయడానికి సమాజానికి ఉపయోగపడడాని కోసం ఎప్పుడు కూడా వాళ్ళకున్న అధిక ఇబ్బందులతో పాటు సమాజంలో పార్టీ కూడా వాళ్ళకి అండగా ఉండి ఎటువంటి కార్యక్రమంలో అయినా సరే మేము మీ వెంట ఉంటాం అనే భరోసా నింపడానికి కోసం ఈరోజు దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఉమ్మడివారం నియోజకవర్గంలో విధాన బాలకృష్ణ గారు, అదేవిధంగా పిఎస్సీ సభ్యులు నానాజీ గారు, డిఎంఆర్ శేఖర్ గారు, నాయకులందరూ కూడా మండల స్థాయి నాయకులు, ఇక్కడ పనిచేసిన వాలంటీర్లు, సభ్యత్వ నమోదు కోసం పనిచేసిన వాలంటీర్లు చాలా అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 360,000 మందికి క్రియాశీలక సభ్యత్వం ఈరోజు జనసేన పార్టీలో అంత గొప్ప కార్యక్రమం చేసినప్పుడు మా పార్టీలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కూడా ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవ్వాలని వాళ్ళంతా వాళ్ళు కృషి చేశారు. పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ 16వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు మండపేటకు వస్తున్నారు. రైతు భరోసా యాత్ర అన్ని విధాలుగా రైతాంగానికి ఇదే భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి పాదయాత్రలో 7 లక్షల రూపాయలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఆయన మాట నిలబెట్టుకోకుండా సగం మంది రైతులే కాదని అవమానపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి హడావుడిగా 100,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, జనసేన పార్టీ నుంచి సొంత నిధులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారే 100,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఇచ్చి తన నిజాయితీని దాన్ని నిరూపించుకోవాలి. అంతేగాని వాళ్ళు పడుతున్న బాధ, కుటుంబ ఆత్మహత్య చేసుకోవాలనే బాధలు వాళ్ళు ఉన్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఖచ్చితంగా రాష్ట్రంలో 3,000 ఆత్మహత్యలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగంలో, కౌలు రైతుల్లో. వాళ్ళందరినీ ఆదుకునే విధంగా చక్కటి ప్రయత్నం జనసేన పార్టీ చేస్తోంది. సో సమాజంలో కూడా రైతు లేకపోతే మనం ఎవరం కూడా బతకలేం. రైతాంగాన్ని రైతు సమస్యలపైన పట్టించుకోకుండా కేవలం అసత్యాలకే పరిమితమైన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు త్వరగా ఇంటికి పంపించాలని మా వంతు మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఆ ధైర్యం నింపడానికి మంచి కార్యక్రమాలు చేయడానికి సమాజానికి ఉపయోగపడడాని కోసం హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలతో దాడి చేయించిన మూర్ఖత్వపు విధానానికి నిరసనగా జగ్గంపేట ఇన్ఛార్జ్ దూలపల్లి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సంజీవ్, పోసిపోని రవికుమార్ ఆధ్వర్యంలో జగ్గంపేట తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేసిన ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ జిల్లా మరియు మండల నాయకులు, ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ హామీని గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మాదిగ ఉప కులాలకు అన్యాయం జరుగుతుందని, ఎస్సీ వర్గీకరణ చేయాలని నివేదికలు ఇచ్చిన ఓటు బ్యాంకుగానే మార్చడం చాలా బాధాకరమని, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి 8 సంవత్సరాలైనా వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ రోజున మరి సుమారుగా మాకు 8వ తారీఖు నుంచే మరి వర్గీకరణ బీజేపీ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో మేము వర్గీకరణ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా గట్టి 8 సంవత్సరాలు అయినా గట్టి వర్గీకరణ విషయం మర్చిపోయి సామాజిక న్యాయాన్ని మర్చిపోయి ఈ రోజున 8 సంవత్సరాలైనా మా వర్గీకరణ పక్కన పెట్టడం వల్ల మా కృష్ణమాది గారు అన్ని మరి మండల కేంద్రాల దగ్గర వినతి పత్రాలు నిరసన తెలియజేసే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ జగ్గంపేట మండలంలో గల మరి మీయా కార్యాలయం దగ్గర మా ఎంఆర్పిఎస్ నిరసన తెలియజేసి మీకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని దయచేసి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి పంపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాదిల ఐక్యత, మాదిల ఐక్యత, మాదిల ఐక్యత, నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం. నా పేరు వల్లూరు సత్యబాబు మాదిగా, ఎంఎస్పి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్. ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలంలో గల ఎండిఓ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా కృష్ణమాది గారు మరి కలిసిన 7వ తారీఖు నుంచే బీజేపీ వైఖరికి నిరసనగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఆ భాగంలో ఈ రోజున మరి ఎంఆర్పిఎస్ ఉమ్మడి ఎస్పి ఇన్ఛార్జ్ దోలపల్లి రమణ, అలాగే జాతీయ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకా నోకరాజు గారి ఆధ్వర్యంలో జగ్గంపేటలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు మాదిగలను మోసం చేసి మాదిగలు ఓటు బ్యాంక్ తీసుకుని మీకు వర్గీకరణ చేస్తాం అని హామీ ఇచ్చి ఇసు ఇట్లు ఉషామోహరా కమిషన్ కావచ్చు, రామచంద్రరాజు కమిషన్ కావచ్చు, మాదిలకి మాదిగ ఒప్పుకోవడానికి అన్యాయం జరుగుతుంది, వర్గీకరణ చేయాలి అని నివేదికలు ఇచ్చిన గడికి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మణకాలలంక వరద తీవ్రత ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, రాజమండ్రి కలెక్టర్ మాధవిలత పర్యటించి అక్కడ పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.
మన బాబు గ్రామస్తులు లాస్ట్ మంత్ ఫ్లడ్ వస్తుంది అన్ని ఇచ్చి వచ్చేసారండి స్టాక్ రాత్రి రామారావుకి ఫోన్ చేసి చెప్పావు రెడీ అమ్మని చెప్పాడు మొత్తం చెప్పాడు ఫోన్ చేసి ముందు స్టార్టింగ్ మనం దిగిన తర్వాత దిగిన సెంటర్ ఏమో అండి మరకండి మనం దిగిన కాడ అక్కడ కాసే ఉంటదండి నెరకొంటదండి ఇప్పుడు నేను ఇల్లు కాసుకోవడానికి ఉండాలండి తెల్లారేటప్పటికి ఏమి ఉండవండి అండి పోలీసు పెడతాము పోలీసు సిబ్బంది కూడా కాయలేరండి జగిత్యాల జిల్లా కోడిమ్యాల గ్రామానికి చెందిన మాణిక్యం శ్రీనివాస్ శైలజ కుమార్తె లక్ష్మిత రెండవ జన్మదినం సందర్భంగా జగిత్యాల వాల్మీకి ఆవాసంలో 50 మంది విద్యార్థులకు అల్పాహారం 2 పూటల భోజనం మిఠాయిలు అందించారు. భగిని నివేదిత సేవా సమితి బాలికల ఆవాసం వారికి కూడా అల్పాహారం మరియు 2 పూటల భోజనం స్వీట్స్ అందించారు. అలాగే పుస్తక సామాగ్రి అందించారు. అనంతరం కొండగుట్టలో కోతులకు పండ్లు అందించారు. మాణిక్యం శ్రీనివాస్ శైలజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలలో కేక్ కట్ చేయడం కాకుండా పేదవారికి సహాయం చేయాలని కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.